నమస్తే అండి. మా లా మీడియా ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు అంశం ఏంటంటే ఈజీ డైవర్స్ అని. అంటే ఈజీ డైవర్స్ అనేది ప్రత్యేకంగా ఎక్కడ చట్టంలో లేదండి. చాలామంది ఈజీగా డైవర్స్ పొందాలని ఎలా అండి అని అంటూ ఉంటారు. అదే ప్రస్తుతానికైతే చట్టంలో ఈజీ డైవర్స్ అనే పదం లేదు. క్విక్ డైవర్స్ అనేది గతంలో నేను ఒక వీడియో చేశాను, అది చూడండి ఏదైనా అవసరం అయితే. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం చేశాం. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కానీ చట్టంలో కానీ ఈజీ డైవర్స్ అనే పదం లేదు. కానీ ఆ ఈజీ డైవర్స్ పొందాలంటే ఏం చేయాలి అనే ఒక టిప్స్ మాత్రం నేనైతే మీకు చెప్పగలుగుతాను ఖచ్చితంగా. అదేంటంటే మన వివాహ వ్యవస్థలో ముఖ్యంగా భారతీయ సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఎంతసేపటికి మనకి డైవర్స్ విషయం అనేది ఎక్కడా లేదండి. మనం చూసుకోండి, పెళ్లి మంత్రాలు ఉంటాయి కానీ డైవర్స్ మంత్రాలు ఎక్కడా ఉండవు. అలాగే డైవర్స్ తీసుకోవడానికి మన హిందూ సాంప్రదాయం ప్రోత్సహించదు. సో ఇప్పుడు కాలక్రమేణా మారిపోయింది, ఇక డైవర్స్ పెరుగుతూ ఉన్నాయి, తర్వాత ఎన్నో కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఫ్యామిలీలో. సో నేను ఏదో ఫ్యామిలీలా చేశాను కాబట్టి ఇక తప్పని పరిస్థితుల్లో దీని మీద నేను చెప్పాల్సి వస్తుంది. అయితే ఒకసారి టిప్స్ గురించి చెప్తాను, ఈజీ డైవర్స్ ఏ విధంగా పొందాలంటే టిప్స్ చెప్తాను. ముఖ్యంగా ఈజీ డైవర్స్ పొందాలి అంటే భార్యాభర్తలో విడిపోవడానికి కూడా ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు పెళ్లి చేసుకునే సందర్భంలో, పెళ్లి అయిన సందర్భంలో తీసుకునే ఎట్లాంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అంటే పెళ్లి చేసుకోవడానికి ఎంత ఈజీగా మ్యారేజ్ చేసుకుంటారో డైవర్స్ తీసుకున్నాను కూడా అలాంటి ఈజీ మనస్తత్వాన్ని ఫస్ట్ కలిగి ఉండాలి ఒకటి. రెండోది భార్యాభర్తల మధ్య మేము ఇప్పటికే అదే చెప్తాం, లిటిగేషన్ అనేది ఎంకరేజ్ చేయొద్దు. భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ అరేజ్ అయినాయి, ఇద్దరు కూడా సఖ్యతగా లేరు, అలాంటప్పుడు భర్త కానీ భార్య కానీ ఇద్దరి మీద ఈ చెరువైపు కేసులు పెట్టుకోకుండా, అంటే ఇప్పుడు భార్య సంబంధించిన వెపన్స్ ఉన్నాయి ఆమె చేతిలో 498 డీబీసీ ఇవన్నీ పెట్టకుండా, అలాగే భర్తకు సంబంధించి భర్త కూడా మళ్ళీ మెయింటెనెన్స్ ఎగ్గొట్టడం, మెయింటెనెన్స్ విషయంలో కొన్ని వదిలేదు ఇదే అని చెప్పడం, భార్యకి వాసిన డబ్బులు ఇవ్వడం ఇవ్వకపోవడం సాక్ష్యం ఇవ్వకపోవడం, అలాగే ఆమెను ఇబ్బంది పెట్టడం అలాంటివి చేయొద్దు. అలాగే మీ మధ్య మనస్పర్ధలు ఏదైనా సరే అరేజ్ అయినప్పుడు కుటుంబ న్యాయస్థానాల్లో మీకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, అక్కడ మీరు వెళ్ళొచ్చు. లేదు మాలాంటి అడ్వకేట్స్ ఎవరైనా సరే మీరు అపాయింట్మెంట్ తీసుకొని కౌన్సిలింగ్ చేసుకోవచ్చు. ఆ సందర్భంలో కౌన్సిలింగ్ చేసుకున్న సందర్భంలో మీకు నచ్చినప్పుడు మీరు అక్కడే స్నేహపూర్వకంగా మీరు విడిపోవడం బెస్ట్. అలాగే దీనికి సంబంధించి ఒక ఎంఓయూ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా రాసుకొని దానికి సంబంధించి మీ ఇచ్చిపుచ్చుకుంటా లేవని ఉంటే అది చేసుకోవడం బెస్ట్. అంటే నేను ఏమంటానంటే వివాహ వ్యవస్థలో విడిపోయేటప్పుడు కూడా ప్రేమపూర్వకంగా ఇద్దరి మధ్య ఎట్లాంటి గొడవలు లేకుండా మీరు ప్రేమపూర్వకంగా విడిపోతే అది కూడా చాలా బాగుంటుంది. దాని మూలంగా ఈజీ డైవర్స్ మీరు పొందవచ్చు. ఇకపోతే ఈజీ డైవర్స్ ఏ విధంగా పొందాలంటే మీరు ఎట్లనే మీరు స్నేహపూర్వకంగా విడిపోయే సందర్భంలో మీరు మ్యూచువల్గా పిటిషన్ కనుక ఫైల్ చేసుకున్నట్లయితే 13B కింద మీరు ఫైల్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఈజీ డైవర్స్ పొందే అవకాశం ఉండదు, ఎలాంటి రిస్కులు ఉండవు. ఇకపోతే తర్వాత నేను ఆల్రెడీ క్విక్ డైవర్స్ అని చెప్పాను, ఈ 13B సెక్షన్ కింద మీరు ఫైల్ చేసినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కోర్టు వారికి కనుక మీరు నివేదిస్తే అక్కడ కోర్టు వారు పరిశీలించి వీలైతే సాధ్యమైనంత తొందరలో కూడా డిస్క్రేషన్ ఆఫ్ ద కోర్టు గుర్తుపెట్టుకోండి. ఇది చాలామందికి చెప్పాను, చాలామంది మా వీడియో చూసి సార్ క్విక్ డైవర్స్ అన్నారు మాకు నెల రోజులు వస్తుందా, 2 నెలలు వస్తుందా, వారానికి వచ్చిద్దా, 2 రోజులు వస్తుందా కూడా అడుగుతున్నారు. అలా కాదండి, దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది కనుక కోర్టు వారికి విచక్షణ అధికారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కోర్టు వారు కనుక ఇది ఓకే వీరిద్దరి మధ్య ఎక్కువ బంధం లేదు కాబట్టి కూలింగ్ పీరియడ్ వద్దు అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా కోర్టు వారికి మనం నివేదిస్తే అది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది అండి ఈవీజీ డ్రైవర్స్ సంబంధించిన టిప్స్ అండి. ఇవి మాక్సిమం మాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ మేరకు, నాకు తెలిసిన చట్టాల అవగాహన మేరకు నేను చెప్తా ఉన్నాను. ఇంకేదైనా మీకు ఏదైనా ఉంటే మీకు దయచేసి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకునండి, లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. లేదంటే మా నెంబర్ 9948090355 దయచేసి వాట్సాప్ చేయండి, మేము సమాధానం ఇచ్చేదాకా వెయిట్ చేయండి. మీకు అంత అర్జెంట్ ఉంటే వేరే లాయర్ మీరు కన్సల్ట్ కావచ్చు. అలాగే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు బెల్ ఏదైతే ఉందో బెల్ సింబల్ కనుక క్లిక్ చేస్తే మా అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మీకు ఈ విషయం కనుక నచ్చితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే.